రెండచింతల నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం కోసం మా భూములను తీసుకుని ప్రాజెక్టు నిర్మించి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మాకు తీరని అన్యాయం చేస్తున్నారని తెలంగాణ పరిధిలోని 4 గ్రామాలకు చెందిన 200 మంది రైతులు గురువారం తెలంగాణ వైపున ఉన్న ప్రధాన ద్వారం వద్ద నిరసన వ్యక్తం చేశారు. డ్యామ్ నిర్మాణం వలన 20 సంవత్సరాల కిందట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ముంపుకు గురైందని, దీంతో సుమారు 7,000 ఎకరాల భూములు బీడు భూములుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి రైతులకు న్యాయం చేస్తానని ఎస్సీ హామీనివ్వడంతో రైతులు వెనుదిరిగారు. ఈ కార్యక్రమంలో నాయకుని తండ చింతలపాలెం, జమ్మనకోట, నడిగడ గ్రామాలకు చెందిన మేరవత్ హార్తీరామ్ నాయక్, ఎం జూలిబిచ్చ, మేరవత్ శంకర్, ఎం రామారావు, బి శామ్య, జి రాజు, ఎం సేవానాయక్, ఎం కొండ, ఎం లాలు తదితరులు పాల్గొన్నారు. నిర్వసితుల పిల్లల ఉద్యోగాలను చేయాలి, న్యాయం నిర్వసితులకు చేయాలి, న్యాయం నిర్వసితులకు. నాయకుని తండ మరియు పక్కన గ్రామ పంచాయతీ చింతలపాలెం, జమనకట్ట ఈ కృష్ణపట్టి ఏరియాలో దాదాపు 7,000 ఎకరాలు మన గత ప్రభుత్వంలో, మన ఉమ్మడి ప్రభుత్వంలో మాకు జానారెడ్డి గారు కృష్ణానదిపై ఇటు హాలియావాగ్పై లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించడం జరిగింది. దాదాపు 7,800 ఎకరాలు మేము సన్నకారు రైతులు, పేద రైతులు అందరం దాని కింద సాగులోకి తీసుకొని మాకు వర్షధార లేక అదే సాగుతోటి మేము పండించిన పంటలు, అదే ఇరిగేషన్ మాకు భవిష్యత్తు ఉండేది. ఈరోజు మాకు ఈ టెయిల్ పాండ్ నిర్మాణం వలన దాదాపు లిఫ్టులన్నీ మునిగిపోతున్నాయి, మా పొలాలు మునిగిపోతున్నాయి. ఇంతవరకు మాకు ఇక్కడ మన టెయిల్ పాండ్ నిర్వహణ అధికారులు కానీ అటు ప్రభుత్వం నుంచి అధికారులు కానీ మాకు ఎటువంటి మాకు సహాయం లేదు, సహకారం లేదు, మాకు ఎటువంటి మాకు న్యాయం చేసేటట్టు లేదు. కనుక మాకు దాదాపు 7 కమిటీలు మేము ఒక జేసీగా ఏర్పాటు చేసి ఈరోజు మాకు న్యాయం చేసే వరకు ఇలా ఎస్సీ గారి దగ్గర వచ్చి మేము అడగటానికి, ఇక్కడ ధర్నా చేయడానికి వచ్చినాము. కావున మాకు తమరి యొక్క మీడియా ద్వారా పై అధికారులను అనుసరించి వాళ్ళని తెలియపరిచి ఇక్కడ టెయిల్ ప్యాన్ నుంచి కానీ మాకు మన టీఎస్ ఐడిసి నుంచి కానీ మాకు వెంటనే మాకు మునక గురవుతున్నటువంటి లిఫ్టులను ఎమ్మటే పునర్నిర్మాణించి మాకు సాగులోకి తేవాలని మేము రైతులు చేసి తరపున, నేను కమిటీ చైర్మన్ తరపున నేను ఈ విషయాన్ని నేను వినిపిస్తున్నాను. ప్రమండల్ నాయకుని తండ చింతలపాలెం జమ్మనకోట విలేజ్ నుంచి ఇక్కడ అంతా నిర్వాసితుల రైతులం వచ్చి ఈ ధర్నాకు దిగడానికి కారణం ఏమిటంటే, ఈ నాగార్జున సాగర్ టెయిల్ప్యాడ్ డ్యాము 2004లో పునాదులేసి కట్ట మొత్తం నిర్మాణం అయిన దాకా మా భూములకు పోయినా కానీ కనీసంగా మా పిల్లలకు ఒక ఉద్యోగం కానీ, మా ఇప్పుడు కనీసంగా రేపు బ్యాక్ వాటర్ అయితే మా నిర్మాణంలో ఉన్న లిఫ్టులన్నీ పోతున్నాయి, దానికి కనీసం కొత్త నిర్మాణం చేపట్టడానికి ఏ అయినా అవకాశము ఈ టెయిల్ ప్యాడ్ వాళ్ళు కానీ ఐడిసి వాళ్ళు కానీ మా రైతులకు అవకాశం కల్పిస్తలేరని ప్రాబ్లం లేకుండా రన్ చేసే పద్ధతి చేద్దాం, టైం లేదా 2 ఇళ్ళు అని చెప్పండి అని చెప్పి అన్నారు. ఇవాళ యాక్చువల్గా వీళ్ళు వస్తున్నారని మేము చెప్పమంటారు అని చెప్పి నేను అడిగాను డైరెక్ట్ని. ఒకవేళ మీది మునిగే లెక్క అయితే కొన్ని ఫైల్ లిఫ్ట్లో ఏం చేస్తామంటే మానిఫోల్డ్ పెడతారు. మానిఫోల్డ్ అంటే కామన్ పెట్టేసి సబ్మర్జిబుల్ పంప్స్ పెడతాం, వేరే పంపులు పెడతాం, మా చెనుక పంపులు తీసుకొచ్చి పెడతాం ఒకవేళ వాళ్ళు పెట్టకపోతే. ఆ విధంగా రన్ చేస్తాం మీకు ఒక సీజన్ పాటు ఏదో కొన్నాల పాటు. మా పని అయిపోయిన తర్వాత డౌన్ చేసేసి మళ్ళీ వాళ్ళు కట్టుకుంటారు. ఇది ఈ టెంపరీ అరేంజ్మెంట్స్ రన్నింగ్లో ఉంటుంది మా ఈ వాళ్ళు చేసే వర్క్ చేసేంతవరకు. ప్రాబ్లం కంటే ఒకేసారి తీసేసి అది మీరే నిర్మించేయండి సార్, కొత్తది మాకు ఎందుకు ఐడీసీ చేస్తే సక్రంగా నడవదే. మీరే ఖచ్చితంగా ఆ రోడ్లు మీరు బ్రిడ్జిలు మేము చెప్పినాం మీరే వేసిపోయారు, జాలకూడ తండ దగ్గర, చింతలపాలెం దగ్గర, అదే విధంగా స్కీములు కూడా మీరు ఖచ్చితంగా చేస్తే. ఇవన్నీ చిన్న చిన్నవి కాబట్టి నా లెవెల్లో నేను ఏదో ధైర్యం చేసి చేశాను. పెద్ద పని పెద్దదే సార్, 7 బోర్డు వాళ్ళు ఇంటర్వ్యూ అవ్వాలి, నేను చెప్పలేను వాళ్ళకి. వాళ్ళకి సార్ మా ఇట్లా అంటున్నారని చెప్పి చెప్తాను మీకు వెళ్ళి. ఏదో న్యాయం చేయండి సార్, రైతులు ఎప్పుడైనా మాకు న్యాయం కాలేదు. మీరు మొన్న ఆ మధ్య వచ్చారు సార్, మనోళ్ళే వచ్చి మొత్తం కలుసుకొని పోయారు. 15 రోజులు చిప్ చేస్తాం, పైకి చిప్ చేస్తాం అన్నారు మొత్తం వాళ్ళ. మీరే సార్, మీరే వచ్చారు, పైకి చిప్ చేస్తాం, మీరేం బాధపడకండి. మీ పని కదా
అని పైకి షిఫ్ట్ చేసి మొత్తం కొత్త స్కీమ్ కట్టాలంటే ఒక రోజు మూడు సంవత్సరాలు పట్టింది సార్. చిన్న పనులు టోటల్ కట్ట నుంచి మన నడిగడ్డ వరకు మొత్తం 7 ఏళ్ళు ఉంటాయి. అది చేయాలి. తర్వాత అది మెయిన్ ఏంటంటే ఐడిసి వాళ్ళు అది నేనైతే మాట్లాడాను, నేరుగా మాట్లాడాను, ఇబ్బంది లేకుండా చేద్దామని చెప్పి డైరెక్ట్ గా చెప్పారు. ఒకవేళ మీరు చేయలేము ఫెయిల్ అయితే మాట్లాడండి. చర్య అంటే దేంతో ముడిపడుతుంది, ఎంత డబ్బుతో ముడిపడుతుంది, డబ్బు ఎవరికి ఇస్తాలి మీరు చెప్పండి. నేను చెప్పను, మీరు చెప్పండి.